హాయ్ ఎవరి వన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంటౌల్. మై నేమ్ ఇస్ రాజేష్. ఈరోజు మనం ఫైండ్ కమాండ్ గురించి తెలుసుకుందాం. మన సిస్టంలో ఏదైనా ఫైల్ని కానీ లేకపోతే ఏదైనా ఫోల్డర్ని కానీ మనం ఫైండ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఫైల్డ్. బట్ ఏంటంటే ఒక్కొక్క ఫైల్, ఒక్కొక్క ఫోల్డర్, లేకపోతే ఒక్కొక్క డైరెక్టరీ, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి. ఒక ఫోల్డర్కి వచ్చేసి 5 GB ఉండొచ్చు, ఒక ఫోల్డర్ వచ్చేసి 5 KB ఉండొచ్చు, అలాగే ఒక ఫైల్ నేమ్కి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి. సో ఇలాంటి వాటిని అన్నింటిని ఫైండ్ చేయడానికి మనం ఈ కమాండ్ని యూస్ చేస్తాం అన్నమాట. ఒక్కొక్క అవసరాన్ని బట్టి మనం ఒక్కొక్క ఆప్షన్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం, ఫైల్ని కానీ డైరెక్టరీని కానీ. అది అలాగో చూద్దాం. ఈ ఫైండ్ కమాండ్ ద్వారా మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే దానికి ఫస్ట్ సింపుల్ ఆప్షన్ ఏంటో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్, ఫైండ్ అంటే ఫైండ్ చేయమని ఆ కమాండ్. తర్వాత డాట్ అంటే కరెంట్ డైరెక్టరీని మనం డాట్తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ మీకు డాటే ఉండాలని లేదు, మీరు టోటల్ సిస్టంలో సెర్చ్ చేయాలనుకుంటే రూట్ ఫోల్డర్ కింద సెర్చ్ చేయొచ్చు. నేను ప్రజెంట్ ఈ యొక్క ఫోల్డర్లో సెర్చ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డాట్ యూస్ చేస్తున్నాను. నేమ్, ఆ ఫైల్ యొక్క నేమ్ ఏమైతే ఉంటుందో దాన్ని స్పెసిఫై చేయడానికి మనం నేమ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం అన్నమాట. యాస్ట్రిక్ డాట్ టెక్స్ట్, యాస్ట్రిక్ అంటే ఎవ్రీథింగ్ అని, టెక్స్ట్ అని ఎక్స్టెన్షన్ ఉన్న అన్ని ఫైల్స్ని డిస్ప్లే చేయమని. ఒకసారి ఎప్పుడైతే మీరు ఈ కమాండ్ యూస్ చేస్తారో డాట్ టెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ ఉన్న టోటల్ ఫైల్స్ ఈ కరెంట్ డైరెక్టరీలో ఉన్నవన్నీ చూపిస్తుంది అన్నమాట. సో అలా కాకుండా మనం జస్ట్ కరెంట్ డైరెక్టరీలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అని సెర్చ్ చేయడానికి ఏంటంటే ఫైండ్ డాట్ అని చెప్పేసి టెస్ట్ ఇస్తే టోటల్ ఆ డాట్ అనేది ఏంటంటే ఈ కరెంట్ డైరెక్టరీ అన్నమాట. కరెంట్ ఎక్కడైతే ఉన్నానో ఆ డైరెక్టరీ కింద ఉన్న ఫైల్స్ని, ఫోల్డర్స్ని అన్నింటిని అది డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ప్రజెంట్ నేను ఏంటంటే రూట్ యొక్క హోమ్ ఫోల్డర్లో ఉన్నాను, దాని కింద ఉన్న ఫైల్స్ అన్నింటిని ఏంటంటే ఫైండ్ డాట్ అని కానీ డిస్ప్లే చేసింది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫైండ్ నేమ్ రాక్. సో ఎప్పుడైతే నేను రాక్ అనే ఈ వర్డ్ని సెర్చ్ చేశాను, మనకి టూ అవుట్పుట్స్ వచ్చాయి. డాట్ రాక్లో ఒకటి ఉంది, స్టోన్ రాక్లో ఇంకో ఫైల్ ఉందని చెప్పేసి. బట్ నాకు ఖచ్చితంగా తెలుసు దీంట్లో ఒకటి ఫోల్డర్ అని ఒకటి ఫైల్ అని. సో దీంట్లో ఫైల్ ఏది ఫోల్డర్ అది తెలుసుకోవడానికి ఏంటంటే మనం కమాండ్ని చిన్నగా కొంచెం మోడిఫై చేస్తే సరిపోతుంది. హైఫన్ టైప్, ఓకే, మీరు ఫైల్ కావాలనుకుంటే ఎఫ్ అని ఇవ్వండి, అలాగే డైరెక్టరీ గురించి కావాలనుకుంటే, ఓన్లీ డైరెక్టరీస్ కావాలనుకుంటే డి అని ఇవ్వండి. చూసారా, స్లాష్ రాక్లో ఉన్నది ఏంటంటే ఈ కనిపిస్తున్నది వచ్చేసి డైరెక్టరీ, ఈ కనిపిస్తున్నది వచ్చేసి ఫైల్. ఒకసారి చెక్ చేద్దాం మనం. ఎల్ఎస్ హైఫన్ ఎల్ స్టోన్, చూస్తారా ఈ కనిపిస్తున్నది ఫైల్ అన్నమాట. అలాగే ఈ పాత్లో ఉన్నది చూద్దాం, ఎల్ఎస్, ఈ కనిపిస్తున్నది ఫోల్డర్ అన్నమాట. అలా మనం ఏంటంటే ఫైల్స్ని మాత్రమే స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే ఫోల్డర్స్ని మాత్రమే స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే ఒక ఫైల్ నేమ్తో మల్టిపుల్ ఫోల్డర్స్, లేకపోతే ఒక ఫోల్డర్ నేమ్తో మల్టిపుల్ ఫైల్స్ ఉండొచ్చు అనమాట. ఫైండ్ ఎక్కడైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియా, నేను ప్రజెంట్ కరెంట్ డైరెక్టరీలో చూడాలనుకుంటున్నాను. టైప్ మనం దేన్నైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో, ప్రజెంట్ నేను ఫైల్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. అలాగే నేమ్, ఇప్పుడు టెస్ట్ అనే ఫైల్ని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్ని ఇక్కడ ఎందుకు యూస్ చేశారంటే టెస్ట్ అనే ఫస్ట్ ఈ వర్డ్ తర్వాత బ్యాలెన్స్ ఏమున్నది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి టెస్ట్ అని చెప్పేసి టెస్ట్ తర్వాత ABCD అనే మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ని అన్నింటినీ డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనం యూస్ చేసిన హైఫన్ నేమ్ అనే ఈ ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే ఓన్లీ మనం ఇక్కడ స్పెసిఫై చేసిన డీటెయిల్స్ని బట్టే మన అవుట్పుట్ వస్తుందన్నమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ క్యాప్స్ ఉన్న స్మాల్ లెటర్స్ ఉన్నా కానీ నాకు డీటెయిల్ డిస్ప్లే అవ్వాలనుకుంటే ఐ నేమ్ అనే ఆప్షన్ యూస్ చేయండి. చూసి సేమ్ ఎంటర్ అనగానే చూడండి క్యాపిటల్ లెటర్స్లో ఉన్న ఫైల్స్ని కూడా అది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, హైఫన్ నేమ్ అని యూస్ చేస్తే కేస్ సెన్సిటివ్గా వర్క్ అవుతుంది, హైఫన్ ఐ నేమ్ యూస్ చేస్తే కేస్ ఇన్సెన్సిటివ్గా కూడా ఈ కమాండ్ వర్క్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ క్యాప్స్ లెటర్తో స్టార్ట్ అయిన ఫైల్స్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. అలాగే మనం మెటా డేటాని యూస్ చేసుకొని కూడా ఒక పర్టికులర్ ఫైల్ని లేకపోతే డైరెక్టరీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మెటా డేటా అంటే టైమ్, అది ఎప్పుడు యాక్సెస్ చేసాము, ఆ ఫైల్ సైజ్ ఏంటి, ఇలాంటి వాటిని అన్నింటినీ ఏమంటారంటే మెటా డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ కరెంట్ డైరెక్టరీలు టైప్ ఎఫ్, ఎఫ్ అంటే ఫైల్, MMIN అంటే మినిట్స్ని స్పెసిఫై చేస్తుంది. మీరు -30 అని ఇచ్చారనుకోండి, 30 మినిట్స్ కన్నా తక్కువ టైంలో ఏదైనా ఒక ఫైల్ని ఎడిట్ చేస్తుంటే ఈ కరెంట్ డైరెక్టరీలో ఇది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఎటువంటి ఫైల్ని మనం ఎడిట్ చేయలేదు. మనం ఇప్పుడు కొత్త ఫైల్ని ఎడిట్ చేసి చూద్దాము. TOUCH ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ కమాండ్ యూస్ చేస్తే చూడండి, 30 మినిట్స్ కన్నా తక్కువ టైంలో మనం ఏదైనా ఫైల్ని క్రియేట్ చేస్తుంటే ఆ ఫైల్ని
డిస్ప్లే చేస్తుంది అనమాట. అలాగే ఇదే కమాండ్లో మీరు ప్లస్ ఇచ్చారనుకోండి, 30 మినిట్స్ కన్నా ఎక్కువ టైంలో ఏదైనా ఎడిట్ చేస్తుంటే వాటిని డిస్ప్లే చేస్తుంది. మల్టిపుల్ ఫైల్స్ మనం చేస్తున్నాం కాబట్టి వాటిని అన్నింటినీ ఏంటంటే డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇలా మనం టైంని బేస్ చేసుకొని కూడా ఒక ఫైల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మనం ఇదే కమాండ్ని ప్రీవియస్గా యూజ్ చేసిన ఇదే కమాండ్ని యూజ్ చేసుకొని ఒక సర్టెన్ టైం ఫ్రేమ్లో ఉన్న ఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయాలని చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కమాండ్లో ఏం చేస్తానంటే +30-MMIN-60. సో ఈ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫైండ్ అంటే మీకు తెలుసు కరెంట్ డైరెక్టరీలో టైప్ వచ్చేసి ఫైల్స్, లాస్ట్ 30 మినిట్స్కి 60 మినిట్స్కి మధ్యలో ఉన్న టైం ఫ్రేమ్లో ఉన్న ఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం అనమాట. ఓకే, ప్రజెంట్ ఎటువంటి ఫైల్స్ చేయలేదు. నేను ఒక పని చేస్తాను, 30ని మార్చి 1 మినిట్ ఇస్తాను. చూసారా, మనం ఇందాక క్రియేట్ చేసిన ఫైల్స్ డిస్ప్లే అయ్యాయి. అంటే లాస్ట్ 1 అవర్లో క్రియేట్ అయిన ఫైల్స్ని డిస్ప్లే చేయడానికి మనం ఏంటంటే ఈ టైం ఫ్రేమ్ కమాండ్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒక పర్టికులర్ ఫైల్ని దాని యొక్క సైజుని బట్టి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని కమాండ్ వచ్చేసి ఫైండ్ టైప్ ఫైల్ సైజ్ +10 MB. 10 MB కొన్ని ఉన్న ఫైల్స్ ఏమైనా సెర్చ్ చేయమన్నాను ఏమీ లేవు. మనం ఒక పని చేద్దాం, దాన్ని 5 MB కింద ఇద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, 5 MB కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ ఏమైనా డిస్ప్లే చేయమంటే ఈ ఫైల్స్ని డిస్ప్లే చేసింది. ఇక్కడ నేను ఏంటంటే ఫైల్స్ని మాత్రమే డిస్ప్లే చేయమన్నాను. ఇప్పుడు డైరెక్టరీస్ని అడిగి చూద్దాం ఏమైనా ఉన్నాయా. ప్రజెంట్ డైరెక్టరీస్ అయితే ఏమీ లేవు. అలాగే మనం ఒక ఫైల్ యొక్క పర్మిషన్స్ని బట్టి కూడా మనం ఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. కమాండ్ యూస్ చేద్దాం, ఫైండ్ కరెంట్ డైరెక్టరీ పర్మ్ అంటే పర్మిషన్స్, 777. రీడు రైట్ ఎగ్జిక్యూట్ యూజర్కి గ్రూప్కి అదర్స్కి ఉన్న ఫైల్స్ ఏమైనా ఉన్నాయో సెర్చ్ చేద్దాం. ప్రజెంట్ ఎటువంటి ఫైల్స్ లేవు. సో మనం రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఫుల్ పర్మిషన్స్ ఉన్న ఫైల్స్ సెర్చ్ చేసాం, అటువంటి ఏం లేవు. సో నేనేం చేస్తున్నానంటే 755 యూజ్ చేస్తున్నాను. యూజర్కి రీడు రైట్ ఎగ్జిక్యూట్ అలాగే గ్రూప్కి అదర్స్కి రీడు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్న ఫైల్స్ మాత్రం ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఇలా మనం ఏంటంటే ఫైల్ యొక్క పర్మిషన్స్ని బట్టి కూడా ఒక ఫైల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ కమాండ్ బాగా యూజ్ అవుతుంది మీకు రియల్ టైంలో. సో ఇలా మనం ఫైండ్ కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఫైండ్ కమాండ్లో ప్రతి ఆప్షను డిస్కస్ చేయలేదు, దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మెయిన్ ఆప్షన్స్ మాత్రమే డిస్కస్ చేశాను. అలాగే ఈ ఫైండ్ ఆప్షన్స్తో మల్టిపుల్ కమాండ్స్ని కంబైన్ చేసేసి ఇంకొంచెం మనం అడ్వాన్స్డ్ మోడ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందరికీ ఫైండ్ కమాండ్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.